హాయ్ వ్యూయర్స్, ఒక చిన్న సినిమాని చాలా హైప్తో అలాగే మంచి యాక్టర్స్తో వస్తుందంటే ఏ మూవీ అయినా మంచి ఎక్స్పెక్టేషన్స్తో ఉంటుంది. అలాంటి ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన మూవీ ఏంటంటే అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు స్టోరీ గురించి కొంచెం మాట్లాడుకుందాం. స్టోరీ వచ్చేసి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో ఒక మెంబర్ అయిన సుహాస్, అదే మళ్ళీ చింతల్పూడిలో తన ఫ్యామిలీతో ఉంటారు. అక్క పద్మ, అదే మన శరణ్య ప్రదీప్, ఆ ఊరు స్కూల్ టీచర్గా చేస్తూ ఉంటారు. ఊరి మోతుబారి వెంకటబాబు నితిన్ ప్రసన్న వల్ల పద్మకి ఉద్యోగం వచ్చిందని ఊళ్ళో ఒక పుకార్ అయితే నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్యన ఒక ఇల్లీగల్ ఎఫైర్ ఉందని. ఇంతలో వెంకటబాబు చెల్లి లక్ష్మి, అదే మన హీరోయిన్, అండ్ మన సుహాస్ మల్లికి ప్రేమ స్టార్ట్ అవుతుంది. ఇంతలో మన వెంకటబాబు తమ్ముడికి అండ్ మన మల్లికి గొడవ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత స్కూల్ విషయంలో పద్మకి వెంకటబాబుకి కూడా గొడవ స్టార్ట్ అవుతుంది. అది చిలికి చిలికి కొంచెం పెద్దదా అయ్యి ఇంతలో లక్ష్మి అండ్ మళ్ళీ ప్రేమ సంగతి అందరికీ తెలిసిపోద్ది. ఆ తెలిసాక ఒకరోజు వెంకటబాబు రాత్రివేళలో పద్మని స్కూల్కి పిలిపించి అవమానిస్తాడు. ఆ తర్వాత ఆ స్టోరీ ఏం జరిగింది, వాళ్ళు వాళ్ళపై రివెంజ్ ఎలా తీర్చుకున్నారు అనేదే స్టోరీ. మరి మూవీ ఎలా ఉందంటే సొసైటీలో పరువు, డిగ్నిటీ అండ్ లవ్, ఈ కాన్సెప్ట్స్తో వచ్చిన మూవీస్ చాలా వరకు హిట్ అయ్యాయి. అలాగే ఈ మూవీ కూడా ఓ మంచి స్టోరీని, స్టోరీ టెల్లింగ్ని, స్క్రీన్ ప్లేని చాలా వరకు నీట్గా చూపించారు. మూవీ చూసినసేపు అయితే ఎక్కడా బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీ బిల్డింగ్ అండ్ స్క్రీన్ ప్లేతో చాలా బాగుంటుంది. ఇంకా మరి మూవీలో ఇంకో క్యారెక్టర్ గురించి మెయిన్ హైలైట్గా చెప్పుకోవాల్సి వస్తే అది ఒక్క మన శరణ్య ప్రదీప్ గారు. ఆవిడ ఈ సినిమాకి ఇంకో హీరో అని చెప్పుకోవచ్చు. ఆవిడ క్యారెక్టర్ డిజైన్ కానీ, ఆవిడ నటించిన స్టైల్ కానీ సినిమాకి వేరే లెవెల్, సినిమాకి ఇంకో హైట్ తెప్పించిన విషయం మాత్రం నో డౌట్. ఇక మరి హీరోయిన్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే లక్ష్మి అనే క్యారెక్టర్కి శివాని గారు ఫుల్ జస్టిఫై చేశారు. ఆవిడ యాక్టింగ్ ఇదివరకే మనం షార్ట్ ఫిల్మ్స్లో, వెబ్ సిరీస్లో చూసాము, వాటికంటే దీంట్లో బాగా చేశారు. కొన్ని ఎమోషన్ సీన్స్లో అయితే రియలిస్టిక్గా చాలా నీట్గా చేశారు. మరి పర్ఫార్మెన్స్ విషయంకి వస్తే మళ్ళీ క్యారెక్టర్లో సుహాస్ చాలా బాగా కనిపించారు. ఇన్ఫ్యాక్ట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్లో అయితే అబ్బాస్ కటింగ్తో చాలా బాగా కామెడీ చేపిస్తారు. అలాగే సెకండ్ హాఫ్లో గుండుతో అయితే చాలా రియలిస్టిక్గా కనిపిస్తారు. స్టోరీ కొత్తదేం కాదు, కానీ చూపించే విధానంలో కొత్తదనం ఉంది. ప్రతి ఒక్క సీన్ మనకి చుట్టూ జరిగేది మన రియల్ లైఫ్కి దగ్గరగా ఉండేదే ఉంటుంది. బట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ మనకు నచ్చేలాగే ఉంటుంది. ఇక మరి సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో జరిగిన స్టోరీ బిల్డింగ్కి సెకండ్ హాఫ్లో కంక్లూజన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఇక మరి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ గురించి ఒక ముక్కలో చెప్పుకోవాల్సి వస్తే సినిమా అయితే నీట్ అండ్ క్లీన్, మంచి స్టోరీ. మరి ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 5/4. మరి ఈ మూవీ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.